गारु गौरवनीय मरो पार्लमेंट सभ्यु श्री बंडी पार्थसारथि रेड्डी गारु गौरवनीय मरोक पार्लमेंट सभ्यु श्री वत्तिराज रविचंद्र गारु जिला पार्टी अध्यक्षुलु ताता मधुसूदन एमएलसी गारु रायल शेषगिरिराव गारु डीसीएमएस चेयरमैन गारु संबानी चंद्रशेखर गारु सीनियर नायकुलु माजी मंत्रिवर्युलु वेदिकनु अलंकरिंचिन स्थानिक संस्थल प्रजा प्रतिनिधुलु पेद्द संख्यलो इच्चेसिन वैरा नियोजकवर्ग प्रजलंदरिकी ना नमस्कारालु। ఎలక్షన్లు వచ్చేసినాయి, తెలంగాణ రాష్ట్రంలో ఇవి మూడో దఫా జరుగుతూ ఉన్నాయి। మీ అందర్ని కూడా నేను ఒక మాట కోరుతా ఉన్నా, భారత రాజకీయ వ్యవస్థలో మనకున్న ప్రజాస్వామ్యంలో ఇప్పటికీ ఇంకా రావాల్సినంత పరిణతి రాలేదు। ఎక్కడైతే ప్రజాస్వామ్యంలో బాగా పరిణతి వచ్చిందో ఆ సమాజాలు ఆ దేశాలు బాగా అభివృద్ధి చెందుతా ఉన్నాయి, ముందుకు దూసుకొని పోతూ ఉన్నాయి। మన దేశంలో కూడా పరిస్థితులు రావాలని నేను కోరుకుంటా ఉన్నాను। ఎన్నికలు వచ్చేనే డిఫినెట్ గా 30 తారీఖు నాడు పోలింగ్ జరుగుతుంది, 3వ తేదీ నాడు ఓట్లు లెక్క పెడతారు, అక్కడ దుకాణం అయిపోతది అని మీరు అనుకుంటారు, కానీ కాదు, అప్పుడే దుకాణం స్టార్ట్ అవుతది। ఎందుకంటే ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తారో హైదరాబాద్ లో అదే ప్రభుత్వం ఏర్పడుతది। కాబట్టి చాలా జాగృతగా ఆలోచించి ఓటు వేయాలని నేను కోరుతా ఉన్నా। ఎన్నికలు వచ్చినప్పుడు ఏం జరుగుతది, పార్టీకి ఒక మనిషి నిలబడతారు। బీఆర్ఎస్ తరపున మదన్లాల్ గారు ఉన్నారు, కాంగ్రెస్ కు ఒక ఆయన ఉంటాడు, బహుశా బీజేపీకి కూడా ఒక ఆయన ఉంటాడు, ఎవరో ఒకరో ఇద్దరు ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు। ఈ అభ్యర్థుల గురించి మీరు తప్పకుండా ఆలోచన చేయాలి, ఇలా మంచి చెడ్డ మీరు విచారించాలి, వీళ్ళు ప్రజలకు ఎట్లా పనిచేసినారో అవకాశం వచ్చినప్పుడు అవన్నీ కూడా మీరు ఆలోచన చేయవలసిందే। కానీ దానికంటే ముఖ్యంగా అభ్యర్థుల వెనకాల వాళ్ళ పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీల చరిత్ర, ఆ పార్టీల నడవడిక, ఆ పార్టీల యొక్క దృక్పథం, ప్రజల గురించి పార్టీ ఆలోచన సరళి, వాళ్ళకి అవకాశం వస్తే ఏం చేస్తారు అనే విషయాలు కూడా మీరు దయచేసి నిశ్చితంగా ఆలోచన చేయాలి, అప్పుడే సరైనటువంటి ఫలితం వస్తుంది। ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండేది మీకుండే బ్రహ్మాండమైన ఆయుధం, మీ చేతిలో ఉండే మీ ఓటు, అది రాబోయే 5 సంవత్సరాలు మీ భవిష్యత్తు నిర్దేశం చేస్తుంది, మీ తలరాతను రాస్తుంది, రాష్ట్ర భవిష్యత్తును కూడా నిర్దేశిస్తుంది। కాబట్టి దయచేసి నేను చెప్పే 4 మాటలు మీరు విని శ్రద్ధగా విని మీ గ్రామాలకు మీ తండాలకు వెళ్ళిన తర్వాత మీరు చర్చ పెట్టండి, రాయేదో రత్నమేదో గుర్తించాలని ఆ ప్రయత్నం మీరు తప్పక చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా। బిఆర్ఎస్ మీ కళ్ళ ముందే పుట్టిన పార్టీ, బిఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి, తెలంగాణ ప్రజల హక్కులు కాపాడడానికి, తెలంగాణను బాగు చేయడానికి బీఆర్ఎస్ 100% ఆ విషయంలో పాస్ అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం తెచ్చింది, రాష్ట్రాన్ని ఈరోజు ఇండియాలో నంబర్ 1 స్టేట్గా తయారు చేసింది। మీ అందరికీ తెలుసు, ఏ రాష్ట్రమైనా సరే ఏ దేశమైనా సరే బాగుపడ్డదా ముందుకు పోయిందా వెనుకకు పోయిందా అని చూడడానికి కొన్ని గీటురాళ్ళు ఉంటాయి, అందులో ముఖ్యంగా 2-3 ఉంటాయి। అందులో ఆ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం ఎంత, 14లో తెలంగాణ ఏర్పడ్డ నాడు తెలంగాణ తలసరి ఆదాయం 100,000 రూపాయల లోపే ఉండే, ఈరోజు 318,000 రూపాయలతోని దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ ఉందని నేను గర్వంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను। ఇది నేను చెప్పే లెక్క కాదు, దీన్ని ప్రకటించేది కేంద్ర ప్రభుత్వం, ఈ ప్రకటన వాళ్ళే చేసినారు। 2, రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం ఎంత, అది కూడా ఒక క్రైటీరియా, దాంట్లో కూడా రాష్ట్రం వచ్చినాడు 1100 యూనిట్లు తలసరి విద్యుత్ వినియోగం ఉంటే ఈరోజు
అది 2200 కంటే 100% పెరిగి 2200కి పోయిందని మనవి చేస్తా ఉన్నా. ఆ రాష్ట్రంలో మంచినీళ్ళ సమస్య తెలంగాణ రాకముందు ఎట్లా ఉండే మీకు తెలుసు. తెలంగాణ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ప్రతి లంబాడి తండాలో ప్రతి ఆదివాసీ గూడెంలో ప్రతి పట్టణంలో ప్రతి ఇంటిలో పట్టణాలైతే రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి బ్రహ్మాండంగా ఇలా ప్రతిరోజు శుభ్రమైనటువంటి పాల లాంటి నీళ్లు మీకు అందిస్తా ఉంది. ఈ విషయంలో కూడా తెలంగాణ ఇండియాలోనే నంబర్ వన్ అని చెప్పి మీకు నేను తెలియజేస్తా ఉన్నా. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి పల్లెల పరిస్థితి, గ్రామాల పరిస్థితి, కాంగ్రెస్ రాజ్యంలో ఎట్లా ఉండే పట్టణాల పరిస్థితి, అప్పుడెట్లా ఉండే ఇప్పుడెట్లా ఉండే, ఎన్ని మార్పులు వచ్చినాయి అవన్నీ కూడా మీ కళ్ళ ముందరనే ఉన్నాయి, మీ గ్రామంలో మీ పట్టణంలోనే ఉన్నాయి. నేను ఎక్కడనో చెప్పాల్సిన అవసరం లేదు. వైరా గ్రామ పంచాయతీగా ఉండే దీన్ని మున్సిపాలిటీ చేసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ఇలా సెంట్రల్ లైటింగ్ కానీ, డివైడర్స్ కానీ, రోడ్ల విస్తరణ కానీ అద్భుతంగా జరుగుతున్న విషయం మీ కళ్ళ ముందరనే ఉందని నేను తెలియజేస్తా ఉన్నా. ఇక కాంగ్రెస్ పార్టీ చరిత్ర, 50 ఏండ్లు ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. మనం 58 ఏండ్లు పోరాటం చేస్తే మళ్ళీ మన తెలంగాణ మనకు వచ్చింది. చాలా అవస్థలు పడ్డాం, చాలా కరువుతో ఉన్నాం, భయంకరమైన కరువు. జూలూరుపాడు, ఏనుకూరు, కారేపల్లి మండలాల్లో ఉండే కరువు చాలా భయంకరమైనటువంటి కరువు. ఇవాళ కూడా ఆ బాధ ఉంది, ఈరోజు కూడా ఉంది ఆ బాధ. చాలా ఇబ్బందులు పడతాం. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పుణ్యమే. తెలంగాణ వచ్చినాడు కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు సరిగా రావు, రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆకలి చావులు, ప్రజలు వలసలబోయే పరిస్థితి చాలా భయంకరంగా ఉండేది. ఒకటి 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 బాగు చేసుకుంటూ వచ్చినాం. మీరందరూ కూడా చూసినారు, మీ కన్నా ముందే జరుగుతూ ఉంది. మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే 50 ఏండ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఎట్లా ఉండే ఈ బీఆర్ఎస్ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 ఏండ్ల పాలన ఎట్లా ఉంది, రెండింటిని మీరు బేరీజ్ వేసి గమనించాలని మనవి చేస్తూ ఉన్నా. కాంగ్రెస్ పరిపాలనలో మళ్ళా చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్కి అధికారం వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకు ఆ దిక్కుమాలిన పరిపాలన నాకు అర్థం కాదు. ఏం ఉద్ధరించిందని, ఆనాడు ఎవరు బాగుపడ్డారని, ఎవరి కోసం ఏదైనా జరిగిందా? అంత అరాచకాలు, పేదోళ్ళు పేదోలుగానే ఉండిపోయిన తమాషా. ఎస్టీలను ఎస్సీలను ఓటు బ్యాంకు చేసి ఓటు వాడుకున్నారు తప్ప ఏం చెయ్యలే. చేస్తే ఈరోజు గిరిజనుల పరిస్థితి, దళితుల పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. స్వతంత్రం వచ్చినాడ చేసి ఉంటే ఈపాటికి ఎప్పుడో దళిత వర్గం బాగుపడాల, గిరిజన వర్గాలు బాగుపడాల, కానీ జరగలేదు. అదేవిధంగా ఇందిరమ్మ పాలనలోనే ఎమర్జెన్సీ వచ్చింది, మనందరికి తెలుసు. ప్రతిపక్షాలు అందరిని పట్టుకపోయి జైళ్ళలో వేసి చాలా దుర్మార్గమైన చీకటి రోజులు తెచ్చినారు. మళ్ళా దరిద్రం పాలన మనకెందుకు, అవసరమే లేదు. నేను మీ అందరికి మనవి చేస్తూ ఉన్నా, బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మేమంతా సమీక్షలు జరిపి ఒక దారి పట్టినాం, పేదల సంక్షేమం చేసినాం, 200న పెన్షన్ 2000 చేసినాం. మీ అందరికి తెలుసు ఆ విషయం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కావచ్చు, అమ్మఒడి వాహనాలు కావచ్చు, కేసీఆర్ కిట్లు కావచ్చు, ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు ప్రతిరోజు మీ గ్రామాలలో జరుగుతున్న పనులే. సంక్షేమం చూసినాం, ఆ తర్వాత రైతాంగం మీద పడ్డాం. రైతులు వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. అంతకుముందు నినాదాలు చెప్పిన తప్ప వాస్తవాలు చేయలే. రైతుల యొక్క బాధ పూర్తిగా అర్థం చేసుకొని ఒక 5-6 పనులు చేసినాం. వైరా ప్రాజెక్టు కింద నీళ్లు పారితే ఇంతకుముందు ముక్కు పిండి దాని మీద పన్నులు వసూలు చేసేవాళ్ళు, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది, ఫ్రీగా నీళ్ళు ఇస్తూ ఉన్నాం. నీటి తీరువ బకాయిలు కూడా మాఫీ చేసినాం. ఆ తదనంతరం 24 గంటల కరెంటు, మంచి నాణ్యమైన కరెంటు ఇస్తూ ఉన్నాం. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు వాడుకొని మంచి పంటలు పండిస్తూ ఉన్నారు. దాని తర్వాత రైతు బంధు కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. రైతు బంధు అనేదాన్ని పుట్టించిందే కేసీఆర్, బీఆర్ఎస్. ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఎవరైనా రైతులు అదృష్టం బాగలేక చనిపోతే 5 లక్షల రూపాయల బీమా సదుపాయాన్ని కూడా పెట్టుకున్నాం. అది కూడా మంచి సహాయం జరుగుతూ ఉంది. రైతులు పండించేటువంటి ధాన్యాన్ని కొంత నష్టం ప్రభుత్వానికి వచ్చినా 7500 కొనుగోలు కేంద్రాలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా
మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి, మీరందరూ చూస్తూ ఉన్నారు. మరి రోజు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో విషయం కూడా ఉంది, పోడు భూముల పంపిణీ. ఇక్కడ ఇప్పుడే మిత్రుడు మదన్లాల్ గారు అడిగినారు, పోడు భూములు 3,650 కుటుంబాలకు 7,140 ఎకరాల పోడు భూములు పట్టాలు ఇచ్చినా మీ అందరికీ తెలుసు. మునుపట్లాగా పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకోలే, వెంటనే దానికి రైతు బంధు పెట్టినాం, వాళ్ళ కరెంటు మంజూరు చేస్తూ ఉన్నాం, ఆ పోడు భూముల పంచాయతీలలో ఉన్న పోలీస్ కేసులన్నీ ఎత్తేసినాం, అవన్నీ కూడా మీ కళ్ళ ముందరనే ఉన్నాయి. మా తండాలో మా రాజ్యం, ఇది గిరిజన బిడ్డల నినాదం. 50 ఏళ్ళ కాంగ్రెస్లో ఏనాడు ఖాతరు కూడా చేయలే, కానీ ఈరోజు 3,500 గ్రామ పంచాయతీలు, లంబాడి తండాలు, ఆదివాసీ గూడాలు, కోయ గూడాలన్నింటినీ గ్రామ పంచాయతీలుగా మార్చినాం. దానిలో భాగంగా వైరా నియోజకవర్గంలో కూడా 45 తండాలు గ్రామ పంచాయతీలు అయినాయి, మీ అందరికీ తెలుసు. వాళ్ళ తండాలు వాళ్ళే డెవలప్ చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళే పరిపాలన చేసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా నేను కథ చెప్తాను లేను, జరిగిన కార్యక్రమాలే చెప్తా ఉన్నా, జ్ఞాపకం చేయడం నా బాధ్యత కాబట్టి చెప్తా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, కేసీఆర్కి ఇక్కడ పని లేదు, ప్రజలు కట్టిన అమూల్యమైన పన్నులు రైతు బంధు ఇచ్చి వేస్ట్ చేస్తా ఉన్నాడని చెప్తా ఉన్నారు. మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, రైతు బంధు వేస్టా అనండి, వేస్టా రైతు బంధు, రైతు బంధు ఉండానా? రైతు బంధు ఉండాలి అంటే ఇక్కడ మదన్లాల్ గారు గెలవాలి. మదన్లాల్ గారు గెలిస్తే, మదన్లాల్ గారు గెలిస్తే మదన్లాల్ గారు గెలిస్తే రైతు బంధు ఉంటుంది. రైతు బంధు ఉండడమే కాదు, ఇలా ఎకరానికి 10,000 వచ్చేది రేపు 16,000 రూపాయలు అయితే నేను మనవి చేస్తా ఉన్నా. వృద్ధులకు ఇచ్చే పెన్షన్ 2,000 రూపాయలున్నది, అందరికి పెరిగితే జీతాలు, ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగితే అందరికి జీతాలు పెరుగుతాయి, మరి వాళ్ళకు కూడా పెంచాలి కదా, అది 5,000 రూపాయలు అయితే నేను మనవి చేస్తా ఉన్నా. అట్లనే ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు, కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇచ్చి వేస్ట్ చేస్తూ ఉన్నాడు, దుబారా చేస్తూ ఉన్నాడు, 24 గంటల కరెంట్ అవసరం లేదు, 3 గంటలే చాలమని మాట్లాడతాడు ఆయన. మరి 3 గంటలతో ఎట్లా వాడుతుందిరా పొలం అంటే, రైతులు 10 HP మోటార్ పెట్టుకోవన్నట్టు. 10 HP మోటార్లు ఉంటాయా రైతుల దగ్గర? ఎంత ఉంటుంది? 3 HP 5 HP ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు, అంతే కదా. ఎవరికన్నా బాగా నీళ్ళు ఉంటే 7.5 ఉంటుంది, ఏ 100 కోట్లకు ఒకరికి, అంతే కదా. మరి ఇలా తెలంగాణలో ఒకటి కాదు రెండు కాదు 30 లక్షల పంపు సెట్లు ఉన్నాయి. 30 లక్షల పంపు సెట్లకు 10 HP మోటార్లు కొనాలంటే 30,000 కోట్లు కావాలి. మరి ఆ డబ్బులు ఎవడిస్తాడు? మీ అయ్యా ఇస్తాడా? ఎవడియ్యాలా? ఎక్కడికి వెళ్ళి రావాలా? అంటే ఇంత పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కరెంట్ ఎన్ని గంటలు ఉండాలి? ఎన్ని గంటలు ఉండానండి? 24 గంటలు ఉండానా? 24 గంటల కరెంటు ఉండానంటే కూడా మదన్లాల్ గారు గెలవాలి. నేను ఎందుకంటున్నా ఈ మాట అంటే నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా మీకు. ఏం జరుగుతుందండి, కాంగ్రెస్ ఏమో కుల్లం కుల్లా చెప్తున్నారు, మేము వస్తే ఇచ్చేది 3 గంటలే, నిన్న కాక మొన్న కర్ణాటకలో గెలిచిండ్రు, 20 గంటలు ఇస్తామని చెప్పిండ్రు, 5 గంటలు ఇస్తా ఉన్నారు. మీరు రోజు టీవీలలో పేపర్లలో చూస్తున్నారు. అట్ట కాదు, మిమ్మల్ని కూడా నేను కోరేది ఏంది ఈ ప్రజలను, మరి మీరేమో 24 గంటలు కావాలంటున్నారు, దానికోసం కొట్లాడటానికి కత్తి ఇవ్వాలి కదా మీరు. మరి కత్తి ఒకనికి ఇచ్చి యుద్ధం ఇంకోని చేయమంటే నడుస్తుందా? ఎవడు ప్రజల పరంగా ఉంటాడో వానికే కత్తి ఇవ్వాలి. మీరు కత్తి మదన్లాల్ చేతిలో పెట్టండి, 24 గంటలు ఉంటుంది కరెంటు, అంతే కదా. ఇంకో డేంజర్ మాట చెప్తా ఉన్నారు వాళ్ళు, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మేము ధరణి తీసి బంగాళాఖాతంలో ఇస్తామంటుంది.
ఎవరు కొంపలు ఊచుకుంటారు మళ్ళా మళ్ళా విఆర్ఓలు పట్వారీలు మళ్ళా వెళ్ళేది మల్లయ్యకి రాసి లక్ష్మణ్ నాయక్కి రామ్ నాయక్ రాసి కసీల సుట్టు దింపి సావు కొట్టడానికేనా? ఇప్పుడు మేము రైతు బంధు పంపిస్తున్నాం మీకు, ఎట్లా వస్తుంది రైతు బంధు? 2.5 ఎకరాలు ఉండని, 3.5 ఎకరాలు ఉండని, 3 ఎకరాల 3 గుంటలు ఉండని కాక లెక్క చేసి కరెక్ట్గా డబ్బులు మేము అక్కడ విడుదల చేస్తూ ఉన్నాం. ఇక్కడ బ్యాంకులో పడతా ఉంది, మీ సెల్ ఫోన్లోనే టింగు టింగుమని మోగుతూ ఉన్నాయి. మీరు పోయి చూసుకుంటే బ్యాంకులో డబ్బులు ఉంటున్నాయి. మీరు మందు బస్తాలకో విత్తనాలకో మంచిగా మీరు వాడుకుంటున్నారు, మంచి పంటలు పండిస్తున్నారు. దాని ఫలితం ఏమైంది? పంజాబ్ రాష్ట్రాన్ని తలదాన్ని 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తూ ఉంది ఇలా తెలంగాణ. సీతారామ ప్రాజెక్టు కంప్లీట్ అయితే 4 కోట్లకు పోతుంది అది. మొత్తం దేశానికే అన్నం పెట్టే పరిస్థితి వస్తుంది. మరి అలా ధరను తీసేస్తామంటే నేను ఒక్కటే మిమ్మల్ని అడుగుతాను, రైతు బంధు ఎట్లా రావాలా? ధాన్యం కొన్న డబ్బులు ఎట్లా రావాలా? అప్పుడు ఏమంటారు? మళ్ళా ఎంఆర్ఓ ఆఫీస్ కోవాలి, మళ్ళీ పానీ నకలు తీయాలి. పానీ నకలు అంటే వాడు లాభం అంటాడు, అంతే కదా? అడుగు పోగానే అడుగుతారు, నీకు ఎన్ని ఎకరాలు ఉన్నదన్నా? 6 ఎకరాలు ఉన్నది. ఎంత వస్తుంది? 60,000 వస్తుంది. 20,000 లేప సంతకం పెట్టా అంటాడు. మళ్ళీ మొదటి కథ నేనా? అంటే కాంగ్రెస్ గెలిస్తే వైకుంఠపాలి ఆటలో పెద్దపా మింగినట్టు అవుతుంది. మళ్ళా పరిస్థితి మళ్ళీ మొదటికే వస్తుంది. కాబట్టి దయచేసి ఈ విషయాలు మీరు ఆలోచన చేయాలి. వాళ్ళు కుల్లా కుల్లా చెప్తున్నారు, మేము ధరనిది ఇదే బట్టి విక్రమార్కనే చెప్పిండు. ఇప్పుడు నేను మధురకెళ్ళే వస్తున్నా, ఆయన నియోజకవర్గంలో అడిగిన తుక్కు తుక్కు ఓడగొట్టమని చెప్పిన. ఇలా భూములు మేము ఏం చేసినాం? గవర్నమెంట్లో మా దగ్గర ఉండే అధికారాన్ని మీకు దారబోసిన. మీరు బొటనవేలు పెడితే తప్ప మీ భూమిని ఎవ్వడు మార్చలేడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆ పవర్ లేకుండా చేసినాం. మీ బయోమెట్రిక్తో, మీ బొటనవేలతోనే భూమి మారుతుంది. మునిపేమో ఇవ్వంది ఇవ్వనికి రాస్తారో తెలియదు. జుట్లు ముడేసి పంచాయతీలు పెట్టి వకీళ్ళ చుట్టూ, కోర్టుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ దింపి ప్రజల రక్తం దాగినారు. మేము మళ్ళా అదే వ్యవస్థ తెస్తామో అంటుండు బట్టి విక్రమార్క మన ఎన్టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడి మీరు కూడా చూసి ఉంటారు. కాబట్టి దయచేసి చాలా జాగ్రత్త. ఉన్నది బుడగొట్టుకుంటే ఏ మంది మాటలు పట్టుకొని మారుమానం పోతే మళ్ళా చివరికి ఇల్లు కాలిపోయినట్టు అయితే. అందువల్ల చాలా జాగ్రత్త. ఏం పొరపాటు జరిగినా పెద్ద దెబ్బతింటాం. అప్పుడు కేసీఆర్ కూడా ఏం చేయలేడు. మళ్ళీ మనం బతుకు బజారే అవుతుంది. మళ్ళీ స్ట్రీట్ ఫైట్ చేయాలి, మళ్ళీ ధర్నాలు చేయాలి, పంచాయతీలు చేయాలి. చాలా జాగ్రత్తగా ఆలోచించమని కోరుతా ఉన్నా. కాంగ్రెస్ రాజ్యంలో 50 ఏళ్ళ నాడు నా సంక్షేమం చూడలే, నా రైతాంగాన్ని చూడలే, ఎవరి గురించి పట్టించుకోలే. ఇప్పుడు ఈ మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు కాదండి. గోదావరికి ఇంత దగ్గర ఉంటుంది, మంచినీళ్ళు ఇయ్యరా? కనీసం 50 ఏళ్ళ మంచినీళ్ళు ఇయ్యే శాతకాలే. కేసీఆర్ కంటే దొడ్డుకున్నోళ్ళు, కేసీఆర్ కంటే ఎత్తుకున్నోళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు అయినరు? కనీసం మంచినీళ్ళు ఎందుకు ఇయ్యలే? మంచినీళ్ళు ఇయ్యే శాతకాలే. నేను చెప్పిన అసెంబ్లీలో 5 ఏళ్లలోపు మిషన్ భగీరథ కంప్లీట్ చేసి ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్ళు ఇవ్వకపోతే వచ్చే ఎలక్షన్లో మేము నిలబడము, ఓట్లు అడగము అని చెప్పాను. నేను ఛాలెంజ్ చేసి ఎంబడబడి పట్టుబట్టి దాన్ని తీసుకొచ్చి మీకు అప్పగించిన మీ కళ్ళ ముందర ఉంది. ఇలా మన బాధలు తీరినాయి. ఇట్లా అనేక విషయాలలో మంచి కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం. వాళ్ళు కుల్లా చెప్తున్నారు మేము 3 గంటలు ఇస్తామని. అంటే మన ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మూర్ఖులు వాడు ఏం చేసినట్టు పాడిగేదని నమ్ముకొని దున్నపోతులు కొనుకొచ్చుకున్నాడట. మంచి పాలిచ్చే గేదె నమ్ముకుంటాడు ఎవడన్నా? అడు అమ్ముకొని దున్నపోతుంది తెచ్చుకుంటారా? అదే గతి అవుతుంది కాంగ్రెస్ వస్తే. కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. మదన్ లాల్ గారు కొన్ని కోరికలు కోరినారు, అందులో అసమంజసమైన ఏవి లేవు. అవన్నీ కూడా చేయదగినటువంటి పనులే. ఏం కాజాలని పనులు కావు, ఢిల్లీకి వెళ్ళి రావాల్సినవి కావు, మన చేతిలో ఉండేటి. తప్పకుండా వైరా నియోజకవర్గం ప్రజల పక్షాన ఆయన కోరిన కోరికలు నేను చేయించిన బాధ్యత నాది. ఆయన సౌమ్యుడు, మంచివాడు. రాముల నాయక్ గారు చాలా గొప్ప మనిషి. నేను రిక్వెస్ట్ చేసి ఈసారి మదన్ లాల్కి అవకాశం ఏమంటే ఆయన కూడా పెద్ద మనసుతోని సహకరించి ఏమాత్రం విభేదించకుండా రాముల నాయక్ గారు కూడా సహృదయంతో పనిచేస్తూ ఉన్నారు. అంటే అట్లాంటి వారు ఏం పట్టుకుంటారని కాదు, రాముల నాయక్ గారు కూడా సమస్తమైన గౌరవ స్థానంలోనే ఉంటారు. ఆ రకంగా
ఈ మేలు కలయిక బ్రహ్మాండమైన రిజల్ట్ దేవాలి. నిన్నగాక మొన్న మీరు చూసినారు, లాస్ట్కి ఒక మాట చెప్తాను. నాకు నామా నాగేశ్వరరావు ఎంపీ గారు చెప్పినారు, సార్ వైరా రిజర్వాయర్లో నీళ్ళు ఎండిపోతున్నాయి, పంటలు ఇంకా నీళ్ళు అవసరం ఉన్నాయి, మీరు వెంటనే ఎడిపియాలన్నారు. ఇదే కాంగ్రెస్ రాజ్యంలో అయితే ఇత్తురా నెత్తి కొట్టుకున్నా ఇవ్వకపోదురు. మొన్న మీరు అడిగినరు చిటికే లోపల నీళ్ళు వచ్చినాయి మంచిగా రిజర్వాయర్, నేను రిజర్వాయర్ దాటుకుంటూనే వచ్చినాయి, ఇప్పుడు ఫుల్గా బ్రహ్మాండంగా నీళ్ళున్నాయి, మంచిగా వైరా ప్రాజెక్టు నింపేసినాం. ఇది కాంగ్రెస్ రాజ్యంలో సాధ్యమయ్యేదా? ఇలా మీ రాజ్యం ఉంది కాబట్టి, మన రాజ్యం ఉంది కాబట్టి మన ప్రజల కోసం ఏదైనా సరే చేయాలని తండ్లాడుతూ ఉన్నాం. సీతారామ ప్రాజెక్టు 70% కంప్లీట్ అయింది, 30% పనులే ఉన్నాయి. ఇంకో మాట మీరు ఆలోచన చేయాలి, ఇంత పొడుగు గోదావరి ఖమ్మం జిల్లాను ఒరుసుకుంటే పారుతుంది. మరి ఒక్క ముఖ్యమంత్రి అన్న, ఒక్క మంత్రి అన్న, ఇవాళ కూడా ఒక మాజీ మంత్రి నరుకుతాడు కదా బాగా ఇక్కడ, ఈ నరికిన వాళ్ళు ఎవరన్నా గోదావరి నీళ్ళు తెచ్చుకోవాలని ఎందుకు ఆలోచన చేయలేదండి? వాళ్ళ కడుపు నొప్పి ఉండేనా? ఇది మన రాష్ట్రం, మన కడుపు నొప్పి ఉంటుంది కాబట్టి గోదావరి ఒరుసుకుంటే పారే జిల్లాలలో జూలూరుపాడు, కారేపల్లి, ఏనుకూరు ఎందుకు కరువు ఉండాలని, ఇల్లెందులో ఎందుకు కరువు ఉండాలని ఇలా మనం సీతారామ ప్రాజెక్టు కడతా ఉన్నాం. ఒక్కసారి అది అయిపోయిందంటే వైరా కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎప్పుడు 365 రోజులు నిండే ఉంటాయని మనం చేస్తూ ఉన్నాం. పంటలకు డోకా ఉండదు. ఆ రకంగా ఆ ప్రాజెక్ట్ అయిపోతే మళ్ళొక 30-40 వేల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. ఒకటో అరణో చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే ఎత్తుమిందిన ప్రాంతాలు కూడా బారుతాయి. చాలా సస్యశ్యామలంగా యావత్ ఖమ్మం జిల్లా, పాత ఖమ్మం జిల్లా మొత్తం వజ్రం తునుకలాగా, బంగారు తునుకలాగా తయారవుతుంది. అది కేసీఆర్ కళ. మీరు దయచేసి బ్రహ్మాండంగా మనం ముందుకు పోదాం. కొంతమంది ఇక్కడున్న అహంకారులు మాట్లాడినారు, వాళ్ళ నోట్ల కట్టలు కూడా హైదరాబాద్లో దొరుకుతూ ఉన్నాయి. వాళ్ళు ఏం మాట్లాడతారు? డబ్బు అహంకారంతో బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీ కడపదొక్కని ఏమంటాడు? అసెంబ్లీ కడపదొక్కని ఇవ్వడానికి ఈడేవడండి, నాకు అర్థం కాదు. అసెంబ్లీకి ఎవరిని పంపాలో నిర్ణయించేది మీరు కదా, ఆ ఓటు మీ దగ్గర ఉంది కదా. అందుకే ఈ నోట్ల కట్టల ఆసాములకు కోట్ల విలువైన మీ ఓటుతోనే గుద్ది బుద్ధి చెప్పాలని కోరుతా ఉన్నా. ఖచ్చితంగా మదన్లాల్ గారిని గెలిపించండి, మీ కోరికలన్నీ తీర్చే బాధ్యత నాది అని మనవి చేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు. గట్టిగా బయలుదేరి తుమ్ము తుమ్ములు ఇవ్వని. జై తెలంగాణ.